రైట్ ఓకే ఓకే అనిషా గారు ఏంటి ఇవి ఓకే ఇది జరిగింది మీకు జరిగింది వాళ్ళు ఖండించారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద తరహాగా మీకు జరిగిన అవమానానికి ఆయనే డైరెక్ట్గా ఫోన్ చేసి ఖచ్చితంగా అలా చేయొద్దు ఆ రకంగా చేయకండి అని చెప్పి చెప్పారని చెప్పి ఆయన మాట్లాడతారు ఓకే అందరూ హుందాతనంగానే ఉన్నాం ఈ నెల్లూరు పంచాయతీ ఏంటి అనిల్ కుమార్ గారి మీద ఆయన 100 కోట్లు ఏవో చేశారంటారు ఆయన ఏమోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన ప్రమాణం చేస్తున్నాడు మరి లోకేష్ గారిని పిలిస్తే ఈయన వెళ్ళలేదు కాదు ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి ఈ సార్ ఒక ఆరోపణ చేస్తే దాన్ని క్లియర్ చేసినంత నెల్లూరు ఇష్యూ మాట్లాడతా ఎందుకంటే భారతీ రెడ్డి గారు పిఏ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేసి సిబిఐ చెప్పడం వల్ల ఈ రోజు భారతీ రెడ్డి గారి యొక్క పేరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వచ్చింది కాబట్టి దాన్ని ఏదైనా ప్రతిపక్షాలు మాట్లాడడం పర్వాలేదు ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ కి లేకపోతే భారతీ రెడ్డి గారు పిఏ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి వచ్చేమో అనే ఒక ఆరోపణకి అసలు రెండు వేరు వేరు విషయాలు అండి రెండింటిని కలిపి చూపించద్దు మీరు భారతీ గారిని ఈ విషయంలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు అనుకోదు భారతీ రెడ్డి గారిని ఎక్కడ క్యారెక్టర్ అసాసినేట్ ఏ పార్టీలో చేయలేదు కానీ ఇక్కడ మా పార్టీ యొక్క అధినాయకుల భార్యలు అసాసినేషన్ కి గురవుతున్నారు మేము అసాసినేషన్ గురవుతున్నాం అది గుర్తించండి అని చెప్పేసి విన్నవించుకుంది అదేవిధంగా నెల్లూరు విషయానికి వస్తే వర్మ గారు అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలోనే పర్సెంటా 100% అని కాదండి విల్ కంప్లీట్ పోలవరం బై 2020 అని చెప్పేసి సమ్ డిసెంబర్ ఏదో చెప్పాడు ఆయన అవల అయిపోయింది ఓడిపోయిన తర్వాత కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి నేను ఇరిగేషన్ మినిస్టర్ ఇప్పుడు కాదు నాకు దానికి సంబంధం లేదు అని చేతులు దులిపేసుకున్నారు ఇలాంటి వ్యక్తి రోజు ఏ గుడికి వెళ్ళి ఏం ప్రమాణాలు చేస్తే మాత్రం ప్రజలు నమ్ముతారండి ప్రజలందరూ ఎన్నుకుని అసెంబ్లీ దేవాలయం లాంటి శాసనాలు చేసుకుని ఒక అసెంబ్లీలో కూర్చోబెట్టి అక్కడే అబద్ధం ఆడి దాని తర్వాత బయటకు వచ్చి ఆ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంబంధం లేదని చేతులు దులిపేసుకున్న వ్యక్తి రోజు ప్రమాణాలు చేస్తే మాత్రం ఏమిదవుతారు స్వయంగా నెల్లూరుకు సంబంధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆనంద్ గారు లాంటి వాళ్ళు ఆ పార్టీ అనుష మరొక విషయం అండి అనుష మరొక విషయం వారాహి యాత్రని ఓకే రాజకీయ పరంగా చాలా యాత్రలు జరుగుతుంటాయి ఓ పక్క లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు ఇప్పుడు వారాహి 2.0 అని చెప్పి వాళ్ళు ఏలూరు నుంచి మీ ప్రాంతాల నుంచే ఆయన ఏదో యాత్ర కొనసాగిస్తున్నారు కానీ అది ఒక సర్కస్ యాత్ర అని చెప్పి ఈరోజు వైసీపీ ప్రస్తావించినాన్ని ఎలా చూడాలి మేము కూడా అట్లా అనుకుంటాం అండి ఇప్పుడు యోగళం పాదయాత్ర పైన విమర్శించినా లేకపోతే వారాహి యాత్ర పైన విమర్శించినా ఈ రెండింటికి జన సమీకరణం చేయట్లేదు జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు జనాలు ముందుకొచ్చి ఆ నేతలు చెప్తున్న మాటలు వింటున్నారు ఓకే కానీ ఒక నిమిషం అండి ఇక్కడ ఓదార్పు యాత్ర పేరుతోటి ఏదైతే సింపతి యాత్ర చేశారు అని చెప్పేసి మేము కూడా అనొచ్చు మేము కూడా ఆ ఇష్టవచ్చినట్లు మేము కూడా మాట్లాడచ్చు కానీ ఆ రోజు మేము మాట్లాడలేదు ఎందుకంటే నిజంగానే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తండ్రిని కోల్పోయాడు బాధలో ఉన్నాడేమో సర్లే అని చెప్పేసి వదిలేసి దానికి రోప్ పాటిల్ కూడా ఇచ్చి 2 రోప్ పాటిల్ కూడా ఇచ్చి దిగ్విజయ దగ్గరుండి మా ప్రభుత్వం పూర్తి చేయించింది ఈ రోజు అంతే ఉండగా ఏ నాయకుడు చేసినా కూడా జనాలు వస్తున్నారంటే ఆ నాయకుడిని నమ్మొస్తున్నారు ఆ నాయకుడు చెప్పిన మాట ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని మాట్లాడినా 2 నిమిషాలు వాళ్ళు మాట్లాడే నచ్చకపోతే స్వైప్ చేసేసే ఈ కాలంలో ఉన్నాడు మన ఏమి జమానా కాలంలో లేవు ఏ నాయకుడు ఏది చెప్తున్నా వినేసే జమానా కాలంలో లేవు ఈ రోజు వచ్చి ఆ యాత్రలను ఒక నిమిషం వర్మ గారు ఈ రోజు వచ్చి యోగళం పాదయాత్ర కానీ లేకపోతే వారాహయం కానీ ఇంత జనాలు వచ్చి సక్సెస్ చేస్తున్నారు జన సమీకరణం లేకుండా అధికార పక్షంలో లేవు మేము జన సమీకరణం లేకుండా డాక్టర్ వాళ్ళని పిలవట్లేదు ఇంకొకరిని పిలవట్లేదు వింటున్నారు అంటే వాళ్ళ మాటలకు శాంటిటీ ఉంది ఈ రోజు ఆ నాయకులను నమ్ముతున్నారు ఒక వారు కాబట్టి ఈ రోజు ఆ పాదయాత్రలు సక్సెస్ అవుతున్నాయి లేకపోతే వారాహి అనేది కృష్ణాంజలి గారు స్ట్రైట్ గా సింపుల్ గా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఒక సర్కస్ యాత్ర మరొకవైపు ఈయన ఏదో ప్రమాణాలు ఇవి ఈ రచ్చ ప్లీజ్ సింపుల్ గా వారాహి విజయ యాత్ర మొదటి దశలో అసలు ఏమి విమర్శలు చేయలేదు ఏదో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తిట్టాడు బట్టలు ఉపదీస్తా అన్నారు ఇది మాట్లాడారు అని ఒకటి రెండు చోట్ల మాట్లాడినటువంటి మాటలు వాస్తవమే కానీ ఈ ప్రభుత్వము నొక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి నొక్కనటువంటి బటన్లు ఏమిటి అనేటువంటి దాని మీద ఒక పెద్ద లిస్టు పవన్ కళ్యాణ్ బయట పెట్టారు ఇంకా నొక్కనటువంటి బటన్లు చాలా ఉన్నాయ్యా నువ్వు నొక్కేటువంటి బటన్లు చాలా తక్కువ మీరు చేస్తున్నది ఏం లేదు ఈ ప్రభుత్వం వైపు నుంచి చాలా స్పష్టమైనటువంటి విమర్శలు చేశారు అందుకనే కాకతగిలింది కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక యువగళానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా ఎక్కడైతే నారా లోకేష్
ఏ నియోజకవర్గాలకు వెళ్తున్నాడు, ఆయా నియోజకవర్గాల్లో అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అవినీతి, లేకపోతే వాళ్ళ మైనింగ్ వాటిలో కానివ్వండి, లేకపోతే ఇతర కుంభకోణాలు వీటికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన చేస్తున్నారు. కాబట్టి ఆ విమర్శలు తట్టుకోలేక అనిల్ యాదవ్ ఎట్లాగో ఆయన ప్రమాణాలు ఇవన్నీ చేశారు. జనం నమ్ముతారు, ఎవరిని నమ్ముతారు అనేటువంటి దాని మీద ఆధారపడి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. నేను ఏమంటానంటే, సద్విమర్శలు చేస్తుంటే ఖచ్చితంగా తీసుకోవాల్సింది. అక్కడ ఏం జరిగింది, పోలవరంలో ఏం జరిగిందో వాస్తవాలు తెలియకుండా ఆయన మాట్లాడారని నేను గతంలో ఇదే డిబేట్ లో కూడా మనం చెప్పుకోవటం జరిగింది. అదేవిధంగా ఆయన ఏదైనా విమర్శలు చేస్తుంటే ఖచ్చితంగా విమర్శల్లో ప్రభుత్వం సరి చేసుకోవాల్సినవి ఉంటే ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, కృష్ణాంజనేయులు గారు చెప్పినా, అనుష గారు చెప్పినా, ఏ ఒక్కరు చెప్పినా సరే, ఏ ఆంధ్రప్రదేశ్ పౌరులు చెప్పినా గానీ ఖచ్చితంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారు, దాన్ని సరిచేస్తారు. ఇంకా మీకు సభాముఖంగా చెప్తున్నాను, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్తున్నాను. ఈ మీలాంటి వాళ్ళ సూచనలు, కొందరు సూచనలు చేయబట్టి ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు గాని ఉంటే, ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటే ఒకళ్ళకే ఇస్తున్నారు అని చెప్పేసి అంటే, ఆ ఇద్దరు ఎంతమంది ఎంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి సర్వే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. అది 12 లక్షలైనా 15 లక్షలైనా సరే ఇంటికి డబుల్ పెన్షన్ కూడా మనం ఇద్దామన్నారు. ఆ విధంగా ప్రజలకు ఏ విధంగా ఇంకా ఏం చేయాలని ఆరాట పడేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కుటుంబంలో ఒకళ్ళకే ఇస్తున్నారు, అమ్మఒడికి ఇవ్వడానికి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి. అది కూడా బాగా అందరూ జనం నుంచి వస్తున్నటువంటి డిమాండ్, కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, అబ్బా అమ్మఒడి గారు ఇవ్వమని చెప్పండి. అబ్బా ఆ రోజున ఎన్నికల సమయంలో వైఎస్ భారతి కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కాబట్టి మీరు అమ్మఒడి విషయంలో కూడా ఇద్దరికి, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఇవ్వమని చెప్పండి. ఏమండి, అమ్మఒడికి అమ్మకి 15,000 ఇస్తానని చెప్పారు తప్ప ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పలేదు. ఏంటంటే ఒక వైరల్, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మన ప్రధానంగా ఇందాక జరుగున్న ఆ పోస్టులు ఈ అంశాల మీద అది ప్రభుత్వం అయితే ఉక్కు పాదం మోపాలండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెరగాలండి, సైబర్ క్రైమ్ పోలీసు దీని మీద పూర్తి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. పార్టీలు చూడకూడదు, తప్పు ఎవరు చేసినా సరే శిక్షించాల్సిందే. అదేవిధంగా ఏదైతే అతను ప్రమాణానికి ఆయన ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు చక్కగా ప్రమాణానికి సిద్ధపడ్డారు, మరి చేసిన ఆరోపణలు నిజమైతే ఆయన ఇంకా ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఓపెన్ గా చెప్పారు, అయ్యా నువ్వు మర్చిపోయి నీ కొన్ని ఉన్నాయి, ఇదిగో నా ఇదిగో ఇంకా ఒక 5 ఎకరాలు నేను ఇట్లా రియల్ ఎస్టేట్ చేశాను ఫ్రెండ్స్ దగ్గర తీసుకో అని చెప్పారు. రైట్, ఓకే చూద్దాం. ఆనెస్ట్ గా ఉండండి సార్, ఎవరైనా సరే ఆనెస్ట్ గా ఉంటే మన తప్పకుండా ప్రజలు కనెక్ట్ అవుతాం. రైట్ రైట్, ఓకే. మీరైతే మాత్రం ప్రభుత్వ దృష్టికి సార్, మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళండి, ఇంకే వికృతాలకి మాత్రం ఫుల్ స్టాప్ మాత్రం ఖచ్చితంగా పడాలి. అది పార్టీలకు అతీతంగా పారదర్శకంగా సాగాలన్నదే మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, చిత్ర పాలనందుకు థ్యాంక్ యూ అండి. శాంతి ప్రసాద్ గారు థ్యాంక్ యూ, అనుష ఉండవల్లి గారు థ్యాంక్ యూ, కృష్ణాంజనేయులు గారు. సింపుల్గా ప్లీజ్ ఫాస్ట్గా మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి ఇటువంటి పోస్టులు పెట్టిన వ్యక్తిని ముందు ప్రభుత్వ పదవుల్లో తొలగించమని సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వమని కోరుతాను. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా ఆయన రకంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరికి ఒక కొరడా పడితేనే ఆ దెబ్బ రుచి తెలుస్తుంది కాబట్టి ఆ విధంగానే ప్రభుత్వం చేస్తుందని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.